సంవత్సరాల్లో వాణిజ్య శాఖ మంత్రిగా 1982 84 మరియు 2009 2012 సంవత్సరాల్లో ఆర్థిక శాఖ మంత్రిగా 1991 94 వరకు ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడిగా 1995 96 మరియు 2006 9 సంవత్సరాల్లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా 2004 6 సంవత్సరాల్లో రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. వీరు సమాచార హక్కు, ఉపాధి హామీ, ఆహార భద్రత వంటి ప్రముఖమైన చట్టాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. 2012 సంవత్సరంలో భారతదేశానికి 19వ రాష్ట్రపతిగా ఎన్నికై 2017 సంవత్సరం వరకు ఆ పదవిని నిర్వహించారు. రాష్ట్రపతిగా డాక్టర్ ప్రణబ్ ముఖర్జీ స్వతంత్రంగా వ్యవహరించి తనదైన ముద్ర వేశారు. వీరికి 1997 సంవత్సరంలో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు, 2008 సంవత్సరంలో పద్మవిభూషణ్ అవార్డు మరియు 2019 సంవత్సరంలో దేశంలో అత్యున్నతమైన భారతరత్నతో పాటు 2013 బంగ్లాదేశ్ విమోచన యుద్ధ పురస్కారం, 2016 ఐవరీ కోస్ట్ దేశం నుండి నేషనల్ ఆర్థర్ ఆఫ్ ది ఐవరీ కోస్ట్ వంటి విదేశీ పురస్కారాలను కూడా అందుకున్నారు. ప్రపంచంలోని వివిధ అత్యున్నత విశ్వవిద్యాలయాలు వీరికి గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు. డాక్టర్ ప్రణబ్ ముఖర్జీ అంతర్జాతీయ ద్రవ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు మరియు ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకుల్లో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యులుగా ఉన్నారు. డాక్టర్ ప్రణబ్ ముఖర్జీ రాజకీయాల్లో అత్యంత కీలక నేతల్లో ఒకరు. 50 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక ఉన్నత పదవులను నిర్వహించి అందరవాడిగా మన్ననలు పొందారు. ఏ అంశంపైనైనా అనర్గళంగా ప్రసంగించగలిగిన వాచస్పతి. డాక్టర్ ప్రణబ్ ముఖర్జీ ఆఫ్ ది ట్రాక్, మిడ్ టర్మ్ పోల్, ఛాలెంజెస్ బిఫోర్ నేషన్, థాట్స్ అండ్ రిఫ్లెక్షన్స్, ది టర్బులెంట్ ఇయర్స్, ది కోయలేషన్ ఇయర్స్ మరియు అనేకమైన ఇతర పుస్తకాలను రచించారు. డాక్టర్ ప్రణబ్ ముఖర్జీ 2020 సంవత్సరం ఆగస్టు 31వ తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ జనార్దన్ థాట్రాజ్ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ జనార్దన్ థాట్రాజ్ 2009-2014 సంవత్సర కాలంలో విజయనగరం జిల్లా కురుపాం శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2020 సంవత్సరం జూలై 21వ తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు డాక్టర్ రావి రవీంద్రనాథ్ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. డాక్టర్ రావి రవీంద్రనాథ్ గారు 1994-99 సంవత్సర కాలంలో గుంటూరు జిల్లా బాపట్ల శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2020 సంవత్సరం జూలై 21వ తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ కె వెంకట చంద్రమోహన్ రావు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ కె వెంకట చంద్రమోహన్ రావు గారు 1978-83 మరియు 1989-94 సంవత్సర కాలంలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో అటవీ శాఖ మంత్రిగా కూడా తమ బాధ్యతలను నిర్వహించారు. వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2020 సంవత్సరం జూలై 29వ తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ పైడి కొండల మాణిక్యాలరావు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ పైడి కొండల మాణిక్యాలరావు గారు 2014-2019 సంవత్సర కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా కూడా తమ బాధ్యతలను నిర్వహించారు. వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు.
వీరు 2020వ సంవత్సరం ఆగస్టు 1వ తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ దరిశాల రాజగోపాల్ రెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ దిరిశాల రాజగోపాల్ రెడ్డి గారు 1972-78 సంవత్సర కాలంలో ఒంగోలు జిల్లా దర్శి శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2020 సంవత్సరం ఆగస్టు 29వ తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ సభ్యులు శ్రీ పి అమ్మిరాజు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ పి అమ్మిరాజు గారు 1978-83 సంవత్సర కాలంలో తూర్పుగోదావరి జిల్లా కడియం శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2020వ సంవత్సరం ఆగస్టు 31వ తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ బమ్మిడి నారాయణ స్వామి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ బమ్మిడి నారాయణ స్వామి గారు 1978-83 సంవత్సర కాలంలో శ్రీకాకుళం జిల్లా టెక్కలి శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2020 సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ కోనపరెడ్డి వీర రాఘవేంద్రరావు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ కోనపరెడ్డి వీర రాఘవేంద్రరావు గారు 1999-2004 సంవత్సర కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2020 సంవత్సరం సెప్టెంబర్ 3వ తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు బల్లి దుర్గా ప్రసాదరావు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ బల్లి దుర్గా ప్రసాదరావు గారు 1995-1999, 1994-1999, 1999-2003 మరియు 2009-2014 సంవత్సర కాలంలో నెల్లూరు జిల్లా గూడూరు శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు పాఠశాల విద్యాశాఖ మంత్రిగా తమ బాధ్యతలు నిర్వహించారు. వీరు 2019 సంవత్సర కాలంలో తిరుపతి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2020 సంవత్సరం సెప్టెంబర్ 16వ తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ శాసనసభ్యులు శ్రీ పూడి మంగపతిరావు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ పూడి మంగపతిరావు గారు 2004-2009 సంవత్సర కాలంలో విజయనగరం జిల్లా ఉత్తరావెల్లి శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2020 సంవత్సరం సెప్టెంబర్ 16వ తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ ద్రోణంరాజు శ్రీనివాసు గారు మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ ద్రోణంరాజు శ్రీనివాసరావు గారు 2006-2009 సంవత్సర కాలంలో విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం 1వ శాసనసభ నియోజకవర్గం నుండి మరియు 2009-2014 సంవత్సర కాలంలో విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం దక్షిణ శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు 2012-2014 వరకు గవర్నమెంట్ విప్పుగా తమ బాధ్యతలను నిర్వహించారు. వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2020 సంవత్సరం అక్టోబర్ 4వ తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీమతి మోచర్ల జోహార్ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీమతి మోచర్ల జోహార్ గారు 1999-2003 సంవత్సర కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2020 సంవత్సరం అక్టోబర్ 8వ తేదీన
మరణించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ కందుల శివానందరెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాతులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. శ్రీ కందుల శివానందరెడ్డి గారు 1989-94 సంవత్సర కాలంలో కడప జిల్లా కడప శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2020 సంవత్సరం నవంబర్ 4 తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ వైటి రాజా గారు మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ వైటి రాజా గారు 1999-2004 సంవత్సర కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2020 సంవత్సరం నవంబర్ 15 తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీమతి డిఏ సత్యప్రభ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాతులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీమతి డిఏ సత్యప్రభ గారు 2014-2019 సంవత్సర కాలంలో చిత్తూరు జిల్లా శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2020 సంవత్సరం నవంబర్ 19 తేదీన మరణించారు. వీరి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ వారి మృతికి సంతాపంగా కొద్దిసేపు మరణించారు. ఆ తర్వాత మనకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు సుమారు 16 భాషలలో 37,000 పాటలు పాడి గిన్నిస్ రికార్డు సాధించిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు 1946 సంవత్సరం జూన్ 4 తేదీన నెల్లూరు జిల్లా కోనేటమ్మపేటలో శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి శకుంతలమ్మ దంపతులకు జన్మించారు. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, వ్యాఖ్యాతగా, నటుడుగా, నిర్మాతగా, రచయితగా, డబ్బింగ్ కళాకారుడుగా పేరుగాంచిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇంజనీరింగ్ పట్టభద్రులు. శ్రీ 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 మర్యాదరామన్న చిత్రం ద్వారా 1966 సంవత్సరంలో సినీ నేపథ్య గాయకుడిగా బాలు పరిచయమయ్యారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, సంస్కృతి, ఆంగ్ల, ఉర్దూ భాషల్లో వేల పాటలు పాడారు. శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏ హీరోకి పాట పాడితే అది ఆ హీరో గొంతే అన్నట్లుగానే పాటలు పాడి విజయవంతమైన గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. 1969 పెళ్ళంటే 100 పంట సినిమా ద్వారా నటుడిగా పరిచయమై అనేక సినిమాల్లో కీలక పాత్ర పోషించారు. భారత ప్రభుత్వం 2001 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డును, 2011 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డును ఇచ్చి సత్కరించింది. 2012 ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, మిథునం చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారం అందుకున్నారు. 2016 ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. వీరు ఉత్తమ గాయకుడుగా 6 జాతీయ అవార్డు అందుకున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. శ్రీ బాలసుబ్రహ్మణ్యం ఈటీవీలో పాడుతా తీయగా అనే కార్యక్రమం ద్వారా అనేక మంది గాయనీ గాయకులను ప్రోత్సహించారు. తన గాన మాధుర్యం ద్వారా తెలుగువారి ఖ్యాతిని ఖండాంతరాలలో వ్యాపింపజేసి శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గుర్తుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెల్లూరు జిల్లాలోని సంగీత పాఠశాలకు ఆయన పేరును పెట్టి గౌరవించారు. మధుర గాయకుడు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 2020 సంవత్సరం సెప్టెంబర్ 25 తేదీన కన్నుమూశారు. వీరి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ వారి మృతికి సంతాపంగా కొద్దిసేపు మౌనం పాటిద్దాం. Now the house is adjourned for tea break.